నిందేస్తుండు, నీకేం తెలుసు అసలు? తన మాకు ఎంత చేసిండు. మేము మా విలేజ్ అంతా ప్రతి ఊరికి వెళితే జీవన్ రెడ్డిని చీతూ అడి అన్నారు. అటువంటిది తన మీద నిందలేస్తుండు కదా. ఇప్పుడు ఏ ఊరికైనా వెళ్ళండి, అంకాపూర్ రాకేష్ రెడ్డి అంటే ఎలాంటి వాడు అని చెప్తాడు. అంత గొప్ప మనిషి తన. తన మేము అక్కడ ఏదైనా వేరే చిన్న చిన్న గాలి చేస్తారే, తప్పులు చేసేది ఉంటే నా దగ్గర రాకండి రా, మంచి పని ఉంటే నా దగ్గర రండి. ఎవరిని తప్పు చేసిన వాడిని ఎవరిని కూడా నా దగ్గర దొరక రాకండి, మీరు కూడా రాకండి. మీ కష్టం మీరు వేసుకోండి, మీకు ప్రాబ్లం ఉంటే మీరు చేసుకోండి, కానీ వేరే వాడి ప్రాబ్లమ్స్ తేకు అనే మనిషిని చెట్టు కట్టేసినాడు. మేము ఇప్పుడు 40 ఏళ్ళ పిల్ల అని ఇప్పుడు తన ఏం చేసిందనే నాకు తెలిసింది. సీనియర్లు ఇంత చెప్తురు, వాడు పెద్ద లంగ, జీవన్ రెడ్డి పెద్ద లంగ కాబట్టి ఈ విషయాలు బయటకు తెస్తుండు. నేను 10 సంవత్సరాల నుంచి చూస్తున్న మా ఊరికి ఏం చేసిండు, అన్ని ఎలక్షన్ ముందు వచ్చి అది కడతా ఇది ఇస్తా అది ఇస్తా ప్లాట్లు ఓళ్ళు అని చెప్పేసి చెప్పిపోయిండు గుడులకు బడులకు అనుకుంటా. ఏమి ఇచ్చిండు, ఏమి ఇవ్వలేడు. ఆయన చెప్పిందంతా అంత బూటకం, ఏషాలేస్తుండు. ఇప్పుడు ఇక్కడ రావడానికి ముఖం లేదు. అన్నగారు అది చేసిండని జీవన్ రెడ్డి మాల మీద కేసు వేసిండు, అది కట్టలేక అవన్నీ చేయలేక డబ్బులు లేక, డబ్బులు ఉన్నాయి తీయలేక ఇవన్నీ చేస్తుండు. మేము అంకాపూర్లో స్వచ్ఛందంగా గెలిపించుకున్నాం, 3000 ఓట్లు వన్ సైడ్ వేసినాం. తన అటువంటి వాడైతే ఎందుకు వేస్తాం మేము? ప్రతి విలేజ్లో లీడ్ వచ్చింది, ఎందుకు వచ్చింది? మంచివాడైతేనే లీడ్ వచ్చింది. తన చేసే మంచి పనులు పబ్లిక్కి నచ్చింది కాబట్టి లీడ్ వచ్చింది. తన అంత మంచివాడు. ఇంకోసారి జీవన్ రెడ్డి ఇలాంటి మాటలు అంటే మాత్రం ఖబర్దార్ బాగుండదు చెప్తున్నాము. నువ్వు అంకాపూర్ మీదకి వెళ్ళి ప్రతిరోజు వెళ్తావు, ఏదో పని మీద వెళ్తావు. ఇక్కడనే మేము ఏం చేయడానికన్నా రెడీ ఉన్నాం అంకాపూర్ వాళ్ళము. ఇంకోసారి అంకాపూర్ మీద నిందలెత్తేది నిర్కల్మషం ఉన్నది మాట్లాడుకోవాలి. ఎవరు ఎన్ని చెప్పినా నిజం అనేది కాదు. నా మీద కానీ ఇంకోటి మీద కానీ ఇంకొకరి మీద కానీ రాకేష్ రెడ్డి గారి మీద ఆయన అనడం, ఆయన మీద ఈయన అనడం, చెప్పిన మాటలు చెప్పుకొని ఎవరో చెప్పిన మాటలు వినుకొని ఇష్టం మాట్లాడడం కరెక్ట్గా ఒకటి. రెండవది, శ్రీ రాకేష్ రెడ్డి గారిని మరి మన జీవన్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఏదైనా చెప్తే తెలుసుకొని మాట్లాడాలి, న్యాయం మాట్లాడాలి, ధర్మం మాట్లాడాలి. ఎవరు చెప్పింది ఏదో మాట్లాడుతుంటే కరెక్ట్ కాదు. నువ్వు మా గ్రామంలో పుట్టినవా జీవన్ రెడ్డి? నీ అడ్రస్, నీ ఆధార్ కార్డు ఏంది? నా ఆధార్ కార్డు చూపిస్తా, నా ఆధార్ కార్డు చూపిస్తే నీ ఆధార్ కార్డు చూపిస్తా. నువ్వు గ్రామంలో పుట్టినవా? మరి నువ్వు మా ఊరు, నువ్వు నేనే ఇక్కడ పుట్టినట్టు మాట్లాడుతున్నావు, ఇది ఎంతవరకు కరెక్ట్? ఒకటి. రెండవది, గతంలో కొట్లాటాలు ఏమైనా జరిగినంటే మరి మా ఎన్సీ గారు అన్నట్టు ఏదన్నా ఉంటే సందర్భం వస్తే మాట్లాడితే ఎవరికి ఎవరు ఏం చేసినా గ్రామంలో మరి కమిట్మెంట్ అయ్యి మాట్లాడుకొని అది రూపుదిద్దుకో, దాన్ని మార్చుకొని మళ్ళీ సక్రమైన మార్గంలో నడిచాను. మరి దాన్ని పెట్టుకొని నువ్వు ఎవరో చెప్పిన మాటలకు ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. వారు మాకు అంటే మా గ్రామంలో ఇప్పుడు ఈయన ఎన్నో బాధలు సాధలు అనుభవించి దెబ్బతిని ఆరోగ్యం తనకున్న పట్టుదలతోటి కసితోటి మరి బయట దేశాలు పోయి 4 రూపాయలు సంపాదించుకున్నాడు, బిజినెస్ చేసుకున్నాడు. ఇలా పేద ప్రజలకు న్యాయం చేస్తా, ధర్మం చేస్తా. మరి నేను కూడా చిన్నప్పుడు తల్లిని కోల్పోయిన ఉన్నా, నా బిడ్డ కూడా తల్లి కూడా కోల్పోయింది ఉన్నది అని చెప్పి ఆయన జనాలకు సహాయం చేయాలని వచ్చింది. న్యాయం ధర్మం కోసం మరి పార్టీని ఎన్నుకో, ఆయన ఇష్టం అది, ఆయన పార్టీ ఆయన ఎన్నుకున్న పార్టీ ఆయన ఇష్టం. కానీ మేము వ్యక్తిగతంగా గ్రామస్తులం అంతా న్యాయంగా ఆలోచన చేసినాం. ఆయన ఎవరికి కూడా రిక్వెస్ట్ చేయాలి, మరి నా దిక్కు రావాలి, మీరు మా దిక్కు ఉండాలని కూడా అడగలే. అయినా ఊరు ఊరంతా మొన్నటి మొన్న రిజల్ట్ ఇచ్చింది, 2626 ఓట్లు వేసింది. మరి ఇంకా నువ్వు మా ఊర్లో పుట్టినని చెప్పుకున్నాడు, మా ఊరిని ఎర్రచందనం చేసిన దానికి తులసి మొక్కలో ఎర్రచందనం ముట్టినడు, అది ఏం న్యాయం? ఎవరు ఏ బిజినెస్ అన్నా చేసుకోవచ్చు, నిజమా కాదా? అట్లనే మరి మా పేద ప్రజలకు కూడా ఇక్కడ ఆర్థికంగా చాలామందికి సహాయం చేస్తుడు. దాంట్లో నా కొడుకు కూడా శ్రీ రాకేష్ రెడ్డి గారు 10 లక్షల రూపాయలు పెట్టి అమెరికా పంపించింది, 1 రూపాయి నా దగ్గర లేదు. మా వాడైతే కలుసుకున్నాడు కానీ డబ్బులు లేకుండే, మరి ఆయనే డబ్బులు పెట్టి పంపించడం జరిగింది. ఇతరులకు కూడా ఇక్కడ కూడా గతంలో ఇప్పుడు రాజేశ్వర్ గారు ఇంకా ఎస్సీలకు చాలామంది హెల్ప్ చేస్తుంది. ఇది న్యాయం, ఇది వాస్తవం.
మరి మా ఊరిలో శ్రీ రా జీవరెడ్డి గారు అయితే మా ఊరిలో పుట్టలే, మా ఊరు కాదు. మరి ఆయన నా ఊరు నా ఊరు అంటుండు. అమెరికాలో కూడా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఇల్లు కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అమెరికాలో అంకాపూర్ ఆల్రెడీ ఇల్లు కొంటాడు అనుకుందాం, అమెరికా కూడా అవుతాడా? ఇది ధర్మమా? ఇట్లా మాట్లాడు కరెక్టా? మరి ఇంకొక విషయం ముఖ్యంగా ఏంటంటే, ఫ్యామిలీల తోలికి ఎవరైనా కానీ రాజకీయం వేసేవాళ్ళు ఫ్యామిలీల తోలికి వెళ్ళద్దు. దయచేసి మీ అందరికీ నమస్తే. మీడియా మిత్రులు, పైడి రాకేష్ రెడ్డి మీద మాట్లాడేంత అధికారం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే జీవన్ గారికి లేదు. వాడు సిగ్గు శరం ఉంటే నాది అంకాపూర్ 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 అని చెప్తుండు. అంకాపూర్ ఆడ అయ్యాదే ఆడ అబ్బాదే. ఇప్పుడు నేను సత్య సెట్లకు తీసుకుపోతారు, అలా చెప్పి సత్య సెట్లకు తీసుకొస్తారా? ఏదన్నా ఉన్నది చెప్పమను. ఆడది ఏ ఊరు? ఆ ఊరే చెప్పుకోమను. కానీ పని చేసి చెప్పాలి అబ్బా. నేను కాలేజీలో స్కూళ్ళలో అబ్బా లాటిన్ రూమ్లు కట్టించాను. పేకిండు ఏడ లాటిన్ రూమ్ నెయ్యి ఆడ స్కూల్ డెవలప్ చేసిండు. పదిహేనప్పుడు వాళ్ళు తినదంత చేసారా లేదు ఆ కట్లకు? ఇలా ఏ ముఖం పెట్టుకున్నారు? సిక్కు లేక పబ్లిక్ తన్ని తరిమేసిండు, తరిమేసే కానీ సిక్కు లేదు లంచ రోడ్లకు. మా రకేష్ రెడ్డిని తిట్టిన దానికి అంకాపూర్కి రాని చెందలేదు. అంకాపూర్ బైకాట్ చేస్తున్నాం. ఇంతకుముందు ఒకసారి ఇట్లనే వేస్తే రోడ్డు మీద దిష్టిపోమని కాలబెట్టినాం జీవరెడ్డిది. ఈసారి కూడా రోడ్డు మీద దిట్టుబొమ్మ కాలబెట్టి రోడ్డుకి వెళ్ళి మళ్ళీ అంకాపూర్లో కాలు పెట్టనీయం. ఖబర్దార్ జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి ఆర్టీవీ ఛానల్లో మా ఎమ్మెల్యే రాజకీష్ రెడ్డి మీద చాలా అనుచితమైన అసత్యమైన అబద్ధాలతో కూడినటువంటి ఇంటర్వ్యూ అటెండ్ చేసి మాట్లాడాడు. జీవన్, నువ్వు ఒక్కసారి నీ గుండె మీద చేసుకుని నీకు ఎవరు నీ వెనక ఎవరుండి చెప్తున్నారు నీ చెంచాలు? ఒక చెంచా పేరు మాకు తెలుసు, పేరు తర్వాత చెప్తాం. నువ్వు వచ్చిన రోజు నువ్వు అంకాపూర్ వస్తావు, వాడెవడో చెప్తాము. వాడి సంగతి నీ సంగతి అంకాపూర్లో మాట్లాడుతుంది. మా గ్రామము ఒక 60 సంవత్సరాల చరిత్రలో ఒక 40 ఏళ్ళ నుంచి మా సంఘం గొర్రెడ్రై సంఘం కానీ సర్వసమాజ్ కానీ ఏ గొడవలు లేకుండా మాలో మేము పరిష్కరించు బతుకుతున్నాం. నువ్వు మేము చేసిన తీర్పులు బయటికి రానే రావు, వచ్చినా అబద్ధపు తీర్పులు ఉండవు, అంతా ఓపెన్. నువ్వు దాన్ని వక్రీకరించి ఒక సంఘాన్ని బదనాం చేస్తూ సర్వసమాజాన్ని బదనాం చేస్తూ మాట్లాడుతున్నావు కదా, నీకు దమ్ము ధైర్యము. నువ్వు ఒక్క తల్లికి పుట్టినోడవైతే, తల్లిదండ్రికి పుట్టినోడవైతే అంకాపూర్కి రా. మంచిదే, అంకాపూర్ నాటిపడి పెడతాం, భోజనాలు పెడతాం. అందరు మళ్ళీ ఇదే విలేకరులు మిత్రులు అందరు ఉంటారు. నిజమేంది అబద్ధమేంది? నువ్వు అబద్ధం చెప్పింది అయితే గ్రామానికి రైతు సంఘానికి కూడా నువ్వు క్షమాపణ చెప్పాల్సి ఉంటుంది. ఇంతకుముందు నువ్వు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డితో పెట్టుకున్నావు, ఇప్పుడు పోయి రైతు సంఘంతో కూడా పెట్టుకున్నావు. నువ్వు సంఘం కూడా మీటింగ్ చేసేది ఉంది. నువ్వు సంఘం జోలు ఎందుకు తీసినావు? నువ్వు క్షమాపణ చెప్తావా? మేము తప్పు చేస్తే మేము క్షమాపణ చెప్తాం, మేమందరం క్షమాపణ చెప్తాం నీకు. జీవన్, నీకు అంకాపూర్లో గత ఎన్నికల్లో చెప్పుదెబ్బ కొట్టారు నిన్ను. చెంపదెబ్బ చెప్పుదెబ్బ రెండు తలిగినాయి నీకు. నీకు 1,00,000 రూపాయలు ఖర్చు పెడితే నువ్వు నీ అంచర్ల ద్వారా 25,000 కోటి పడ్డది. అందరు నవ్వుకుంటున్నారు, జోకు పెద్ద జోకులాగా నవ్వుకుంటున్నాను. నేను సినిమాల్లో కోటాగాడికి ఎట్లా జరుగుతుంది ఎలక్షన్లో, నీకు అట్లా జరిగిందని నవ్వుకుంటున్నాను. ఇకనైనా సిక్కు బుద్ధి ఉంటే అభివృద్ధి మీద మాట్లాడు, రాజకీయమైన విమర్శలు చేయు, పార్టీ పరంగా చేయు, మేము కూడా ఒప్పుకుంటాం. వ్యక్తిగత విమర్శలు చేస్తే నీకు అంకాపూర్లో రెండు రాష్ట్రాల చరిత్రలో దేశ చరిత్రలో లేని విధంగా నీకు పెద్ద ఫ్లెక్సీ కట్టి చెప్పుల మీద దండేసి నీకు నో ఎంట్రీ బోర్డు పెడతాం, జాగ్రత్త. ఇకనుంచి రాకేష్ రెడ్డి కస్తున్న ఆదరణను చూసి 2 సార్లు ఓడిపోయిన, చిత్తు చిత్తుగా ఓడిపోయిన అతనికి ఏం చేయాలో తోయాక అతను మాట్లాడే మాటలు ఒక్కటి కూడా ఇంచమెత్తు. ఆయన మా రాకేష్ రెడ్డి ఎలాంటి వ్యక్తి అంటే, ఈయనకు కూడా కొంచెం లిక్కర్ రాగి ఆయన దగ్గర కూడా మాట్లాడు. అలాంటి వ్యక్తిని డ్రగ్స్ వాడుతున్నావు నువ్వు, కొకేన్ వాడుతున్నావు, ఆయన మతి భ్రమించింది. మేము ఒకటే చెప్తున్నాము, నువ్వు మా ఊరోడు అని చెప్తున్నావు. నువ్వు మా ఊరోడు ఎప్పుడైనా మాకు తెలియదు, ఈ ఊరులకి అంకాపూర్ అని చెప్తుడు ఉంటాడు ఆయన. ఇలా ఇలాంటి మాటలు ఎప్పుడన్నా మాట్లాడితే ఏదన్నా మా బా తిన అన్నట్టు ఏదన్నా నువ్వు నిజం ఉంటే మాట్లాడేదన్నా. కానీ ఒక చిన్న పిల్లలు హోటళ్ళ కాడ ఏదో అబద్ధాలు ఆడతారు చూడు ఆ విధంగా ఆయన అలా మాట్లాడు. ఇంకో ఇక ముందు ఎప్పుడైనా అలా మాట్లాడితే మాత్రం నీ ఇంటికి వస్తాం మేము ఊరులందరం. నువ్వేందో మేమేందో చూసుకుందాం. మా సంఘం గురించి మాట్లాడు,
మా సంఘం గురించి అయినా తెలుసు, నీ స్థాయి కాదు మా గురెడ్డి రెడ్డి సంఘం గురించి మాట్లాడేంత లేని అబద్ధాలు చెప్పుడు. జీవన్ నువ్వు ఇప్పటికన్నా మారి ఇంకోసారి మాత్రం రాకేష్ రెడ్డి గురించి ఏదైనా మాట్లాడితే మా గ్రామస్తులు మాత్రం అందరికి కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గత 2 రోజుల క్రితం మాజీ శాసనసభ్యుడు ఆసన్న గారి జీవన్ రెడ్డి మాట్లాడినటువంటి భాష, మాట్లాడినటువంటి విధానాన్ని చూసినటువంటి ఈ నియోజకవర్గ ప్రజలు ఇంత చిత్తు చిత్తుగా ఓడగొట్టి బుద్ధి చెప్పినా ఇంకా ఆయనకు బుద్ధి రాలేదనేటువంటి విధంగా యావత్ ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఇలా మా గ్రామానికి చెందినటువంటి రాకేష్ రెడ్డి గురించి నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడు, అవినీతి గురించి మాట్లాడు, వ్యక్తిగతంగా రకరకాల అభూత కల్పనలు అబద్ధాలు బట్టగాల్చి మీదేయడం ఈ రకమైనటువంటి మాటలతో రాకేష్ రెడ్డిని అంకాపూర్లో చెట్టు కట్టేసిన చెప్పిండు. ఏ చెట్టు కట్టేసిండో, చెప్పినోడెవడో, అన్నోడెవడో, వాడి ఇక్కడికి రావాలని చెప్పేసి వీళ్ళ గ్రామస్తులందరూ అడుగుతూ ఉన్నారు. మా గ్రామంలో మేము 3,000 మందిని మద్దతు ఇచ్చి 4,000 ఓట్లుంటే 3,000 పైచీలకు ఓట్లేసి భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించినటువంటి వ్యక్తిని చెట్టు కట్టేసిననేటువంటి మాట ఏదైతే ఆసన్న గారి జీవన్ రెడ్డి చెప్పిండో దానికి వెంటనే క్షమాపణ చెప్పాలా. కట్టేసిన చెట్టు ఏదో, చెప్పినటువంటి వ్యక్తి ఎవడో దానికి వెంటనే జీవన్ రెడ్డి క్షమాపణ చెప్పకపోతే బాగుండదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా కుటుంబం గురించి, భార్యల గురించి రకరకాలుగా మాట్లాడడం ఏదైతే ఉందో సభ్య సమాధానం తలదించుకునే విధంగా అదే రాకేష్ రెడ్డి నీ కుటుంబం గురించి, నీ పిల్లల గురించి, నీ తల్లి గురించి, నీ తండ్రి గురించి మాట్లాడితే ఏమవుతుంది? సంస్కారం నేర్చుకో ఫస్ట్. సంస్కారం నేర్చుకొని రాజకీయాల్ని హుందాగా నడిపే విధంగా చూడండి. విమర్శ ఉంటే సద్విమర్శ చేయాలి, తప్పితే కుటుంబం గురించి మీరు అభివృద్ధి గురించి మాట్లాడండి, అవినీతి గురించి మాట్లాడండి. అభివృద్ధికి అవినీతి గురించి మాట్లాడితే ప్రజలు దాని గురించి ఆలోచిస్తారు. కానీ కుటుంబాల గురించి, ఆడవాళ్ళ గురించి, కుటుంబ పిల్లల గురించి ఏ రకంగా మాట్లాడుతున్నావో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. నువ్వు ఇదే రకంగా మాట్లాడితే ఇటువంటి మనం 2 సార్లు ఎన్నుకున్నామా అనేటువంటి బాధలు ప్రజలు ఉన్నారు. ఇప్పటికే మళ్ళీ నిన్న ఆర్మూర్ ప్రాంతానికి కూడా రానిచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఏది మాట్లాడేటప్పుడైనా ఒక రాజకీయ నాయకుడు లెక్కనే మాట్లాడాలి, కానీ రాజకీయంగా ఈనుడి లెక్క మాట్లాడడం స్వభావం కాదు. జీవన్ రెడ్డి ఏది మాట్లాడినప్పటికైనా కానీ ఒక్కటి రుజువు చేసినా మేము అందరం ఈడ దేనికైనా చర్చ కోరడి, లేదా నువ్వు ఈ తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ అక్కడ ఇక్కడ నువ్వు ఏదైతే చేస్తున్నావో ఏదో ఒక రోజు నిన్ను ఉరికి పీచుకుంటూ కొడతాం. ఇది మాత్రం పక్క జాగ్రత్త. నువ్వు ఇంకోసారి ఇట్లా ఏలాంటి తప్పు ఉంటే రా, డెబెట్లో కూర్చుందాం, కాదంటే నాయకుండా వస్తా దమ్ముంటే అక్కడ ఏదో ఒకటి తెలుసుకుందాం. కానీ ఇంకొకటి లేని వాళ్ళకు ఉన్న వాళ్ళకు ఏదో తెలియని విలేజ్లు ఉంటాయి, వాళ్ళకి కావచ్చు అనుకుంటారు, కాదు నువ్వు రా కూకుందాం ఆర్ములని తెలుసుకుందాం, అంబేద్కర్ చౌరాస్తాలను కూర్చుండబెట్టి మొత్తం తెలుసుకుందాం, దాని మీదనే మాట్లాడదాం. ఇంకోసారి ఇట్లా నువ్వు అన్ని తప్పుడు ఆరోపణలు చేస్తే నువ్వు మా ప్రాంతం వాడవు కూడా కావు, ఇక్కడ నువ్వు పక్క కాన్స్టేషన్ వాడవు, ఇక్కడ వచ్చి ఇంకా నీ రుబాబు చేసుకుంటే ఇది పద్ధతి కాదు. లేని ఉన్నట్టుగా సృష్టించి మాట్లాడుతుండ ఆయన ఎక్కింది ఒక్కటి కూడా నిజం లేదు. నీతో ఎవడన్నాడు చెట్టు కట్టేసి కొడతాను, ఏ గాడిది కొడుక అన్నాడు, ఏ బాడకావు అన్నాడు, అది రుజు చేయి. అంకాపూర్ రా, మేము గ్రామ ప్రజలందరం ఉంటాము, నువ్వు ఎవడైతే అన్నాడో అన్ని తోలుకొని రా, దానికి దేనికైనా మేము సిద్ధం, లేకపోతే నువ్వు దేనికి సిద్ధం? లేని ఇంకా కిట్ని అమ్ముకున్నాడు, గంజా ముక్కనుడు, అవన్నీ ముగ్గురు వెళ్ళాలన్నాడు, అవన్నీ దీనికి లేరా పిల్లలు, నువ్వు ఎన్ని చేసినావు అవన్నీ చెప్తే ఎట్లుంటుంది? ఏదన్నా ఉంటే సిస్టమ్గా మాట్లాడు, సిస్టమ్గా ఉండు. 2 సార్లు ఎమ్మెల్యే చేసినావు, 2 సార్లు మేము ఓట్లేసి గెలిపించినాం, నిన్ను గెలిపించిన దానికి మా ఊరైనకు అవకాశం వచ్చింది, గెలిపించుకున్నాము. మాకు అంకాపూర్లో 2,000 మెజార్టీ వచ్చింది, అసలు మెజార్టీ ఎందుకు వచ్చింది? అంకాపూర్లో 2,600 ఓట్లు పడ్డాయి. ఎందుకు పడుతుండే? ఆయన మంచి మనిషి కాకుంటే, మంచి మనిషి అయితేనే అవుట్ రైట్ ఓట్లు పడ్డాయి. నీకు పడ్డాయి 650, 400, ఇవన్నీ లేని ఉన్నాయి ఉన్నట్టు నువ్వు సృష్టించి చెప్పుడు కరెక్ట్ కాదు జీవన్ రెడ్డి. ఇంకోసారి అసలు మాటలు మాట్లాడితే
నీ పెట్రోల్ పంప్ కాడ ఇల్లుని ముట్టడిస్తాం, ఊరు ప్రజలందరం వచ్చి నీ ఇంటికాడ ధర్నా చేస్తాం, ఇల్లు ఏమో ఏమన్నా చేస్తామడ ఇంకోసారి ఏమన్నా చేస్తే. నికేష్ రెడ్డి అంకాపూర్ నుంచి మంచి సిద్ధార్థంతో ముందు దేవుడు గుళ్ళు కట్టిస్తే పైసలు దానం చేసి ఎగనబోతుంటే 1 లక్ష 2 లక్షలు బ్యాంకు డిపాజిట్ చూపించండు, 30,000 మెజార్టీతో ఎమ్మెల్యే గెలిచిండు. ఆ అన్న జీవన్ రెడ్డి అంటూ ఆడ పిల్లగాడ 2 మాటలు ఎమ్మెల్యే చేసి దొంగ లంగ లపంగ నాకంతే జీవన్ రెడ్డి మంచి కింద లేడాడు. రకేష్ రెడ్డిని అన్నాడంటే కొడుకు మంచి షెట్టు షెట్టు కొట్టిండు, అది కొట్టిండు, ఇది కొట్టిండు, ఆన్నే మొన్న కారు మీద పోయితే కొట్టిండు, అది చెప్పలేదు. కొడతామంటే 2 ఊళ్ళకెళ్ళి మారేసాడు తరేది అక్కడికి వెళ్ళి అక్కడికి ఆయన దొంగకునకు దొంగ మాటలు వస్తున్నాయి కానీ రకేష్ అట్లాంటి గుణం ఏమి కాదు. చెట్ల కట్టేసి కొడితే ఊపునకు ప్రశ్నించుకుంటుంది మంచి పట్టడం లేదు, మంచిది లేదు, మంచి ఓటర్లు 30,000 ఓట్లతో ఈ ఊళ్ళో కూడా 3,000 ఓట్లతో గెలిపించాడు. బాగలేదు ఆయన, మా ఊరి వాడు కాడు, మా ఊళ్ళో పెట్టలే, మా ఊళ్ళో పుట్టలేడు, పెరగలేడు. రాకేష్ రెడ్డి గారిని చెట్టు కట్టేసి కొట్టిర్రు అన్నది అబద్ధము. ఒకవేళ ఇట్లా అబద్ధాలు ఆడితే ఆయననే చెట్టు కట్టేసి చెప్పులు మెడలేసి కట్టేసి శిక్ష చేస్తాం మా ఊరి ప్రజలము. ఊరందరం ఐక్యమత ఉన్నాం, మా లోపల మాకు ఎలాంటి శిక్షు పెట్టకుండా ఇంకోసారి అబద్ధాన్ని అబద్ధం మాట్లాడకుండా చూడాలి జీవన్ రెడ్డి గారు, ఇదే హెచ్చరిస్తున్నాం. మరియు రెండు మీడియా మిత్రులకు మరియు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఏదైతే 2 రోజుల కిందట ఆర్టీవీ మీడియా కింద అసన్న గారి జీవన్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే ఏవైతే సంచలన వ్యాఖ్యలు చేసిండో, ఈ అంకాపూర్ గ్రామ ప్రజల తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం జీవన్ రెడ్డి, నేను ఈ అంకాపూర్ మీకెలా నువ్వు పోతావు, అక్కడ నడి తోవాలని నాపేస్తాము, ఇట్లొచ్చి పోతువాడి. ఖబర్దార్ జీవన్ రెడ్డి, రాకేష్ రెడ్డి అన్న గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. తను ఎంతోమందికి సహాయం చేశాడు, ఎంతోమంది కుటుంబాలను ఈరోజు తీర్చిదిచ్చాడు, చాలామందిని కూడా అభివృద్ధి పథంలో నడిపించాడు. అందులో ముఖ్యంగా మాలాంటి కుటుంబాలను తను చాలా ఆదుకున్నాడు. అందులో మా కుటుంబాలు కూడా ఉన్నాయి, కనీస 10 సంవత్సరాలు ఉన్నావు, ఈ అంకాపూర్లో ఒక పట్టుమట్టి 10 రూపాయలు ఇచ్చే నైతిక హక్కు నీకు లేదు. అటువంటిది తన అంత 1,000,000,000 కోట్ల సహాయం చేసిండు. ఈరోజు అమెరికా పోయిన పిల్లలు, ఆస్ట్రేలియా పోయిన లండన్ పోయిన అంకాపూర్ నువ్వు ఎలా మాట్లాడగలుగుతావు రాకేష్ రెడ్డి గారి గురించి? ఇంకోసారి ఇట్లా మాట్లాడుతూ అంటే ఈ అంకాపూర్లో నీ ఇంటికి ముట్టడిస్తాము, నీ ఇంటికి రానియ్యా ఫస్ట్. ఈ అంకాపూర్ ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే నైతిక హక్కు నీకు లేదు. ఖబర్దార్ జీవన్ రెడ్డి.